Hi friends, welcome to our channel. Part 1 lo Puja basket base ala alali anedi enta measurements pettali anedi clear ga chuinchan kada. Ippudu part 2 lo butta pai bhagam ela alali handles ela veyali anedi clear ga chupistanu chudandi. First time maa channel video nu chustunnatlayite like cheyandi, share cheyandi, subscribe cheyandi, pakkane unna bell icon ni click cheyandi.
ఇప్పుడు బాస్కెట్ హ్యాండిల్స్ వేయటం కోసం గ్రీన్ కలర్ వైర్ 1 మీటర్, వైట్ కలర్ వైర్ 1 మీటర్, 2 1-1 మీటర్ వైర్స్ తీసుకున్నాను. ఇది పూజా బాస్కెట్ కదా, చిన్నగా ఉంటుంది, హ్యాండిల్స్ అనేవి కొంచెం లెంతీగా ఉంటే బ్యూటిఫుల్గా ఉంటుంది అని అలా తీసుకున్నాను. ఇప్పుడు వైర్ని దూర్చి మధ్యలోకి మిడిల్లో ఉండేలాగా 1/2 మీటర్కి అడ్జస్ట్ చేసుకొని లాగాలి. టైట్గా లాక్కొని ఇప్పుడు హ్యాండిల్స్ ఎలా అల్లాలి అనేది క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. చూసారు కదా హ్యాండిల్స్ ఎలా అల్లాలి అనేది. ఇప్పుడు హ్యాండిల్స్ అల్లడం అయిపోయిన తర్వాత వైర్ని లోనికి దూర్చి టైట్గా లాగి అడ్జస్ట్ చేసుకొని కట్లు అనేది వేసుకోవాలి. 1-2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇది పూజా బాస్కెట్ కాబట్టి టైట్గా అల్లుకోవాలి, టైట్గా వేసుకోవాలి, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది.
చూసారు కదా పూజ బాస్కెట్ హ్యాండిల్స్ ఎలా అల్లాలి అనేది, ఇప్పుడు ఫ్లవర్స్ ఎలా వేయాలి అనేది వీడియోలో చూస్తున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది, నా వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.